హాయ్ స్టూడెంట్స్, కంప్యూటర్ నెట్వర్కింగ్లో సో ద నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఓఎస్ఐ మోడల్. ఓఎస్ఐ మోడల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్, ఎందుకంటే మనం ప్రీవియస్గా మోడల్స్ గురించి చూసాం. సో అంటే నెట్వర్కింగ్లో యూజ్ చేసిన డిఫరెంట్ కాంపోనెంట్స్, డిఫరెంట్ టాపాలజీస్ ఎలా అయితే చూసామో, మనం మోడల్స్ అల్లో ఏదైతే నెట్వర్కింగ్ మోడల్లో మనం లేయర్డ్ అప్రోచ్కి ఎందుకు వెళ్ళాము, సో లేయర్డ్ మోడల్ అనేది ఎందుకు చూస్ చేసుకున్నాము అనేది మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ ద మెయిన్ బేస్ మోడల్ ఫర్ ది కంప్యూటర్ నెట్వర్కింగ్ ఈజ్ ఓఎస్ఐ మోడల్. ఓఎస్ఐ దట్ ఈస్ ఓఎస్ఐ అబ్రివేషన్ ఏమొస్తుంది అంటే ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్. ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్. సో ఇంటర్నల్గా నెట్వర్కింగ్లో మనం యూజ్ చేసే ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్ మోడల్ ఈజ్ నథింగ్ బట్ ఓఎస్ఐ మోడల్. సో దిస్ ఈజ్ ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్. సో నేను ఆల్రెడీ మీకు పాయింట్స్ నోట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, బికాస్ దిస్ ఈజ్ వెరీ థియరిటికల్ పార్ట్స్ కాబట్టి ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా ఎక్స్ప్లెనేషన్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం కోసం నేను ఇక్కడ ఆల్రెడీ మ్యాటర్ అనేది మీకు నోట్ చేసి పెట్టాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓఎస్ఐ స్టాండ్స్ ఫర్ ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్ ఎందుకు అనేది నేను ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఇది ఒక రిఫరెన్స్ మోడల్. మనకి సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ని కంప్యూటర్లో మనం ఏదైతే నెట్వర్కింగ్ ఎస్టాబ్లిష్ చేయడానికి యూజ్ చేస్తున్నామో, నెట్వర్కింగ్ మీన్స్ వన్ కంప్యూటర్ ఈజ్ కనెక్టెడ్ విత్ అనదర్ కంప్యూటర్. సో అంటే వన్ కంప్యూటర్లో ఉన్న సాఫ్ట్వేర్ అప్లికేషన్ ద్వారా, ఏదైనా ఒక మీడియం ద్వారా మనం అనదర్ కంప్యూటర్కి కాంటాక్ట్ అవుతున్నాం. అంటే మన దగ్గర ఉన్న మీడియంని, సో అంటే ఏదైనా డేటా కానీ లేదు ఫైల్స్ కానీ ఏదైనా కూడా నెట్వర్కింగ్లో వన్ సిస్టమ్ నుంచి అనదర్ సిస్టమ్కి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం, అంటే మూవ్ చేస్తాం. ఈ ప్రాసెస్ అంతా ఎస్టాబ్లిష్ చేయడం కోసం మనం ఒక రిఫరెన్స్ మోడల్ని బేస్ చేసుకుని చేస్తాం. దట్ రిఫరెన్స్ మోడల్ ఈజ్ నథింగ్ బట్ ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్ మోడల్. సో కాబట్టి ఇట్ ఈజ్ ఏ రిఫరెన్స్ మోడల్ దట్ డిస్క్రైబ్స్, మనకి ఏం డిస్క్రైబ్ చేస్తుంది, హౌ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఏ సాఫ్ట్వేర్ అప్లికేషన్, ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్లో హౌ అంటే ఎలా మనకి ఇన్ఫర్మేషన్ అనేది వన్ కంప్యూటర్ నుంచి అనదర్ కంప్యూటర్కి ఎలా మూవ్ చేస్తున్నాం బై యూజింగ్ ఫిజికల్ మీడియం. ఫిజికల్ మీడియం, ఫిజికల్ అప్లికేషన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏదైనా కూడా కొన్ని పార్ట్స్, మోడెమ్, వైర్స్, ఇవన్నీ మనకి ఫిజికల్ ఐటమ్స్. సో ఫిజికల్ మీడియం ద్వారా వేరే సాఫ్ట్వేర్ అప్లికేషన్ త్రూ అనదర్ కంప్యూటర్కి మనం ఎలా అయితే సెండ్ చేస్తున్నాం. ఈ స్టేట్మెంట్ మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలి అంటే జనరల్ ఎగ్జాంపుల్, వన్ కంప్యూటర్లో మనం వెబ్ బ్రౌజర్ యూజ్ చేస్తున్నాం. వెబ్ బ్రౌజర్ అంటే గూగుల్ క్రోమ్. గూగుల్ క్రోమ్ ఈజ్ నథింగ్ బట్ వన్ సాఫ్ట్వేర్ అప్లికేషన్. నేను వేరే సిస్టంలో ఉన్న వేరే పర్సన్కి మెయిల్ సెండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో వేరే పర్సన్లో కూడా సేమ్ గూగుల్ క్రోమ్ ద్వారా మనం జీమెయిల్ ఓపెన్ చేసి మెయిల్ అనేది యాక్సెస్ చేస్తారు. సో దిస్ ఈజ్ వన్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఇన్ మై కంప్యూటర్ అండ్ అనదర్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఇన్ హెర్ కంప్యూటర్. సో ఈ టూ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ మధ్యలో కొన్ని వైర్స్ యూజ్ చేస్తాము, మోడెమ్స్ యూజ్ చేస్తాము, లేదు ఏదైనా మధ్యలో టవర్ ద్వారా మనకి ఏవైతే సాటిలైట్ ద్వారా వెళ్తాయో అవి కూడా కొన్ని టవర్స్ని బేస్ చేసుకుంటాయి. సో ఇలా సిగ్నల్స్ని బేస్ చేసుకుని మధ్యలో ఏదో ఒక ఫిజికల్ మీడియంతో మనం త్రూ కాంటాక్ట్ అవుతూ ఉంటాం. సో దిస్ ఈజ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ అండ్ దిస్ ఈజ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్. దిస్ ఈజ్ ఇన్ వన్ కంప్యూటర్ అండ్ దిస్ ఈజ్ ఇన్ అనదర్ కంప్యూటర్. ఈ టూ కంప్యూటర్స్ మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉంది ఇవన్నీ కూడా పక్కన పెడితే త్రూ ఫిజికల్ మీడియం, దట్ ఈస్ బేస్డ్ ఆన్ డిస్టెన్స్. వన్ డిస్టెన్స్ ఉంటే దానికి ఒక ఫిజికల్ మీడియం యూజ్ చేస్తాం, అనదర్ డిస్టెన్స్ ఉంటే అనదర్ ఫిజికల్ మీడియం యూజ్ చేస్తాం. బట్ ఫిజికల్ మీడియం ఈజ్ ద మధ్యలో మనం యూజ్ చేసే పార్ట్. సో ఇలా వన్ కంప్యూటర్ టు అనదర్ కంప్యూటర్ మనం డేటాని ట్రాన్స్ఫర్ ఆర్ ఫైల్స్ని ట్రాన్స్ఫర్ ఆర్ కమ్యూనికేషన్, దట్ ఈజ్ ఇన్ఫర్మేషన్ చేంజింగ్, ఏదైనా కూడా మనం ఒక బేస్ అనేది ఫాలో అవుతాం, అంటే ఒక ప్రాసెస్ బేస్ అనేది ఫాలో అవుతాం. దట్ ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్ లేయర్డ్ ప్రాసెస్. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నట్టుగా దట్ లేయర్డ్ ప్రాసెస్ని ఒక పర్టిక్యులర్ థింగ్స్తో ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వన్ ఒక వే అనేది మనం ఫాలో అవుతున్నాం. దట్ వే ఈజ్ నథింగ్ బట్ ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్. ఆ వే ఏంటి, మనం ఎన్ని లేయర్స్ తీసుకున్నామో, అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే ఇట్ వాస్ డెవలప్డ్ బై ది ISO. ISO మనం 1984 నుంచి ఇది యూజ్ చేస్తున్నాము. ISO మీన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్, దట్ ఈస్ ISO. ఆ 1984 నుంచి మనకి ఈ ఓఎస్ఐ మోడల్ అనేది నెట్వర్కింగ్ ప్రాసెస్లోకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ ఓఎస్ఐ మోడల్లో మనకి టోటల్ ఎన్ని లేయర్స్ ఉంటాయి అంటే టోటల్ 7 లేయర్స్ ఉంటాయి. 7 లేయర్స్తో ఈ మనకి లేయర్డ్ ఆర్కిటెక్చర్ అనేది మనం డిజైన్ చేయడం జరిగింది. సో ఈ 7 లేయర్స్ ఏంటి అంటే అప్లికేషన్ లేయర్, ప్రెజెంటేషన్ లేయర్, సెషన్ లేయర్,
ట్రాన్స్పోర్ట్ లేయర్, నెట్వర్క్ లేయర్, డేటా లింక్ లేయర్ అండ్ ద ఫిజికల్ లేయర్. సో మనకి ఇంటర్వ్యూస్లో అడిగే కొన్ని పాయింట్స్ ఓఎస్ఐ నుంచి ఉంటాయి. సో ఓఎస్ఐ నుంచి అడిగే పాయింట్స్ ఏంటంటే, విచ్ లేయర్ ఈజ్ ద టాప్ లేయర్ ఇన్ ఓఎస్ఐ, అంటే ద టాప్ లేయర్ ఈజ్ అప్లికేషన్ లేయర్. సో విచ్ లేయర్ ఈజ్ టాప్ లేయర్ మీన్స్ దర్ ఈజ్ అప్లికేషన్ లేయర్. ఇక్కడ ప్రీవియస్గా మనం డిస్కస్ చేస్తున్న లేయర్డ్ అప్రోచ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే, మనకి ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్కి ఒక్కొక్క టాస్క్ని మనం డివైస్ చేస్తున్నాం. అంటే సో నా దగ్గర ఉన్న టాస్క్స్ మొత్తం ఒక ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు ఆ ప్రాజెక్ట్ మొత్తం కూడా నేను 8 టాస్క్ కింద డివైడ్ చేశాను. ఆ 8 టాస్క్లు ఇక్కడ ఉన్న 7 లేయర్స్కి మనం ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఇస్తాం. అంటే ఏదో ఒక లేయర్కి సమ్ అడిషనల్ వర్క్. సో అలానే ఎన్ని టాస్క్స్ ఉన్నా ఈ 7 లేయర్స్ 7 ఇండివిజువల్ టాస్క్స్ కింద మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఈ 7 లేయర్స్ చేత మనం పెర్ఫామ్ చేస్తూ ఉంటాం. అంటే వన్ లేయర్ పెర్ఫార్మ్స్ వన్ టాస్క్, ఎనదర్ లేయర్ పెర్ఫార్మ్స్ ఎనదర్ టాస్క్. అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్ కూడా ఇండిపెండెంట్గా, అంటే ఇది వర్క్ చేసేటప్పుడు నేను ఈ వర్క్ చేయాలి అని ఏం లేకుండా, డిపెండెంట్గా లేకుండా ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్ కూడా ఇండిపెండెంట్గా సెల్ఫ్ కంటైన్డ్గా ఎవరి వర్క్ వాళ్ళు పెర్ఫామ్ చేస్తారు. దట్ ఈస్ ఈ టోటల్ 7 లేయర్స్. ఈ 7 లేయర్స్లో ద మెయిన్ టాప్ లేయర్ ఈజ్ అప్లికేషన్ లేయర్ అండ్ ద బాటమ్ లేయర్ ఈజ్ ఫిజికల్ లేయర్. అయితే ఫస్ట్ 4 లేయర్స్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి అంటే హోస్ట్కి బేస్ చేసుకుని ఉంటాయి. అండ్ ద బాటమ్ 3 లేయర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ మెయిన్ బేస్ ఎలా ఉంటాయి అంటే నెట్వర్కింగ్ మీద బేస్ చేసుకుని ఉంటాయి. సో దట్ ఈస్ మనం ఇచ్చే కేటగిరీ ఆఫ్ టాస్క్స్ కూడా దాన్ని బేస్ చేసుకుని మనం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వాటి యొక్క రెస్పాన్సిబిలిటీస్లోనే మనం టాస్క్ ఇస్తేనే అవి పర్ఫెక్ట్గా చేయగలుగుతాయి. సో అలానే మనకి ఇక్కడ అప్పర్ లేయర్స్ అండ్ లోయర్ లేయర్స్ అంటాము 2 పార్ట్స్ కింద. అప్పర్ లేయర్ వచ్చేసరికి మెయిన్గా మనకి అప్లికేషన్ రిలేటెడ్ ఇష్యూస్ని డీల్ చేస్తూ ఉంటాయి. వాట్ ఈస్ ద అప్పర్ లేయర్? అప్లికేషన్ లేయర్. సో ద అప్లికేషన్ లేయర్ అనేది దేనికి బాగా క్లోజెస్ట్గా ఉంటుంది, ఏ వర్క్కి ఎక్కువగా క్లోజెస్ట్గా ఉంటుంది అంటే అప్లికేషన్ రిలేటెడ్ ఇష్యూస్కి ఎక్కువగా అప్లికేషన్ లేయర్ క్లోజ్గా ఉంటుంది. ఆటోమేటిక్గా అప్లికేషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఈజ్ నథింగ్ బట్ ఎండ్ యూజర్ రిలేటెడ్ టాస్క్స్. సో ఇక్కడ ఎండ్ యూజర్ అనే ఎవరైతే టాస్క్ ఉందో ఆ ఎండ్ యూజర్ అండ్ అప్లికేషన్ లేయర్ బోత్ ఇంటరాక్ట్ అవుతూ త్రూ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ద్వారా మనకి ఈ టాస్క్స్ అనేవి పెర్ఫామ్ చేస్తారు. ఏవైతే అప్లికేషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి టాస్క్స్ అనేవి అక్కడ పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ అప్పర్ లేయర్. వాట్ ఈస్ ద లోయర్ లేయర్? లోయర్ లేయర్ మీన్స్ ద ఫిజికల్ లేయర్ అండ్ డేటా లింక్ లేయర్ ఈజ్ ఆల్సో బాటమ్ లేయర్ బట్ ద లాస్ట్ లేయర్ ఈజ్ ఫిజికల్ లేయర్. సో ఈ బాటమ్ లేయర్స్ వచ్చేసరికి ఏం చేస్తాయి అంటే డేటా ట్రాన్స్పోర్ట్ ఇష్యూస్ని వర్క్ చేస్తాయి. సో అప్లికేషన్ లేయర్ వచ్చేసరికి అప్లికేషన్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ ద బాటమ్ లేయర్స్ వచ్చేసరికి డేటా ట్రాన్స్పోర్ట్ ఇష్యూస్. సో ఇలా ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క టాస్క్ మీద ఒక్కొక్క ఇష్యూస్ మీద మనం పెర్ఫామ్ చేస్తాం. సో ఫిజికల్ లేయర్ అంటేనే మనకి మెయిన్గా హార్డ్వేర్, ఎందుకంటే ఫిజికల్ ఐటమ్స్ అనేది నథింగ్ బట్ హార్డ్వేర్. ఈ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కాంబినేషన్స్తో లోయెస్ట్ లేయర్స్, ఓఎస్ఐ మోడల్లో ఉన్న లోయెస్ట్ లేయర్స్ అన్నీ కూడా ఫిజికల్ మీడియంకి క్లోజెస్ట్గా ఉంటూ మనకి ఈ డేటా ట్రాన్స్పోర్ట్ లేయర్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో, డేటా ట్రాన్స్పోర్ట్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి మీద మనం వర్క్ అనేది, వాటి యొక్క రెస్పాన్సిబిలిటీస్ అనేవి వాటి మీద పెర్ఫామ్ చేస్తూ ఉంటాయి. అయితే మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టుగా ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్కి ఒక్కొక్క టాస్క్, ఒక్కొక్క ప్రయారిటీ ఇచ్చాం కదా. సో దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం. నేను ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్ గురించి వాటి యొక్క టాస్క్ సింపుల్గా వన్ లైన్లో మీకు ఇక్కడ రాశాను. అప్లికేషన్ లేయర్, ద ఫస్ట్ లేయర్ అప్లికేషన్ లేయర్, ఇట్ ప్రొవైడ్స్ ద సర్వీసెస్ టు ది యూజర్. ఇందాకే మనం చెప్పుకున్నాం అప్లికేషన్ రిలేటెడ్ ఇష్యూస్, దట్ ఈస్ ఎండ్ యూజర్ అని. సో ఇట్ ప్రొవైడ్స్ సర్వీసెస్ టు ది యూజర్. నెక్స్ట్ వన్ ప్రెజెంటేషన్ లేయర్. ఫస్ట్ ఈ 4 లేయర్స్ వచ్చేసరికి ఫస్ట్ పార్ట్ అంటే హోస్ట్ రిలేటెడ్ అండ్ ద బాటమ్ 3 వచ్చేసరికి మనకి నెట్వర్క్ రిలేటెడ్ అంటే వాటి యొక్క రెస్పాన్సిబిలిటీస్ కూడా సేమ్ అవే అలానే ఉంటాయి. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్లేషన్ కంప్రెషన్ ఎంక్రిప్షన్. అంటే మనం ఏదైతే డేటా తీసుకుంటున్నామో అక్కడ ఏదైతే మనం ఫస్ట్ 4 కూడా హోస్ట్ రిలేటెడ్ అంటే మనకు వచ్చిన రిసీవింగ్ డేటా అంటే సమ్ కస్టమర్ 1 పంపించారు ఆ డేటాకి ఏదైతే మనం ట్రాన్స్లేషన్ చేసుకోవాలి అంటే డైరెక్ట్గా సిస్టమ్ అండర్స్టాండబుల్ ఆర్
ఇక్కడ యూజర్ టూ ఉన్నారు మన దగ్గర, యూజర్ టూ అండర్స్టాండబుల్. ఏదైనా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్లేషన్ అండ్ అక్కడ ఏదైనా కంప్రెషన్ డేటా చేయాలి అంటే కంప్రెషన్ అండ్ ఎన్క్రిప్షన్. ఎన్క్రిప్షన్ మీన్స్ కన్వర్టింగ్ ద కోడింగ్. సో ఏవైతే షార్ట్ కట్స్ ఉంటాయో వాటిని ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ అంటాం. అలాంటివన్నీ కూడా మనకి ఎవరు ప్రెజెంటేషన్ లేయర్. సో నెక్స్ట్ సెషన్ లేయర్. ఇక్కడ మెయిన్గా మనం అన్నీ ఒకేసారి ఒకే టైంలో మనం పెర్ఫామ్ చేయడం కుదరదు. ఇట్స్ క్రియేటింగ్ సమ్ సెషన్స్. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎస్టాబ్లిష్, మేనేజ్ అండ్ టర్మినేట్ ద సెషన్స్. సో అంటే సెషన్స్ క్రియేటింగ్, సెషన్స్ టర్మినేషన్, సెషన్స్ యూజింగ్, మేనేజింగ్ అన్నీ కూడా మనకి సెషన్ లేయర్ ద్వారా మనం పెర్ఫామ్ చేస్తాం. ద నెక్స్ట్ వన్ ట్రాన్స్పోర్ట్ లేయర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ లేయర్ ఇన్ ఓఎస్ఏ మోడల్ ఈస్ ట్రాన్స్పోర్ట్ లేయర్, బికాస్ ద టోటల్ 7 లేయర్స్లో ఫస్ట్ 3 లేయర్స్ హోస్ట్ అండ్ లాస్ట్ 3 లేయర్స్ నెట్వర్కింగ్. ద మిడిల్ లేయర్ ఆఫ్ ద బోత్ హోస్ట్ అండ్ నెట్వర్కింగ్ రెస్పాన్సిబిలిటీస్లో మధ్యలో ఉన్నది మనకి ట్రాన్స్పోర్ట్ లేయర్. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ప్రొవైడ్స్ రిలయబుల్ మెసేజ్ డెలివరీ ఫ్రమ్ ప్రాసెస్ టు ప్రాసెస్. వెరీ ఇంపార్టెంట్ టాస్క్. ప్రాసెస్, వన్ ప్రాసెస్ నుంచి ఎనదర్ ప్రాసెస్కి మధ్యలో మెసేజెస్ చేంజింగ్ అనేది, డెలివరింగ్ అనేది, రిసీవింగ్, సెండింగ్, ఇదంతా కూడా మనకి ఎవరు ప్రొవైడ్ చేస్తారు అంటే ట్రాన్స్పోర్ట్ లేయర్ అనే లేయర్ ద్వారా మనం పెర్ఫామ్ చేసుకుంటాం. నెక్స్ట్ నెట్వర్కింగ్ రిలేటెడ్ కాబట్టి నెట్వర్క్ లేయర్, డేటా లింక్ లేయర్, ఫిజికల్ లేయర్ మనకి నేమ్లోనే ఉంటుంది. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ మూవింగ్ ద ప్యాకెట్స్ ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్. సోర్స్ మీన్స్ మీ, అంటే నేను ఒక పర్సన్కి మెయిల్ చేద్దాం అనుకుంటున్నప్పుడు ఐఎమ్ ద సోర్స్. డెస్టినేషన్ అనేది ఎవరికైతే నేను సెండ్ చేద్దాం అనుకుంటున్నానో యూజర్ బి అనేవాళ్ళు డెస్టినేషన్. యూజర్ ఏ ఈజ్ ద సోర్స్ అండ్ యూజర్ బి ఈజ్ ద డెస్టినేషన్. సో నేను ఏదైతే 10 పేజెస్ ఆఫ్ ఫైల్ నేను పంపిద్దాం అనుకుంటున్నానో, దట్ 10 పేజెస్ ఆఫ్ ఫైల్ ఈస్ డివైడెడ్ ఇన్ టు డిఫరెంట్ ప్యాకెట్స్. ఆ ప్యాకెట్స్ మూవింగ్ అనేది ఆర్డర్లో ప్రాపర్లో వెళ్ళాలి, లేదు ఇంప్రాపర్ వేలో వెళ్ళినా కూడా కరెక్ట్గా డెస్టినేషన్ రీచ్ అయ్యే టైంకి అది కరెక్ట్గా మళ్ళీ ఆర్డర్లోకి సెట్ అయితేనే ఆ డెస్టినేషన్లో ఉన్న పర్సన్కి ఆ ఫైల్ యొక్క మీనింగ్ అనేది అర్థమవుతుంది. సో ఈ రెస్పాన్సిబిలిటీ మొత్తం కూడా ఎవరు చూసుకుంటారంటే నెట్వర్క్ లేయర్ అనేది ఫేస్ చేస్తుంది. నెక్స్ట్ డేటా లింక్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఎర్రర్ ఫ్రీ ట్రాన్స్ఫర్ ఆఫ్ డేటా ఫ్రేమ్స్. సపోజ్ ఇందాక నేను చెప్పినట్టుగా 10 పేజెస్ ఆఫ్ ఫైల్ అనేది 10 ప్యాకెట్స్ కింద డివైడ్ అయితే అందులో 1 ప్యాకెట్ మిస్ అయింది, అంటే ఓన్లీ 9 ప్యాకెట్స్ డెస్టినేషన్కి రిసీవ్ అయినాయి బట్ 1 ప్యాకెట్ మిస్ అయింది, అంటే అక్కడ ఎర్రర్ అనేది అక్కరైంది. ఎందుకు, వన్ పేజ్ మిస్ అయినా కూడా ఆ 1 పేజ్ మేబీ 5th పేజ్ అయి ఉండొచ్చు, 7th పేజ్ అయి ఉండొచ్చు. సో 1 పేజ్ మిస్ అయినా కూడా అక్కడ డేటా అనేది ఇంప్రాపర్ వేలో ఉంది, కరెక్ట్ వేలో లేదు. సో దట్ ఈస్ ఎర్రర్. అలాంటి ఎర్రర్స్ రెక్టిఫై అవ్వకుండా డేటా లింక్ అనేది ప్రాపర్ వేలో వెళ్ళేటట్టుగా చూసుకునే లేయర్ డేటా లింక్ లేయర్. నెక్స్ట్ లాస్ట్ వన్ బాటమ్ లేయర్ ఫిజికల్. దట్ ఈస్ ఫిజికల్ మీన్స్ హార్డ్వేర్. ఇట్ ప్రొవైడ్స్ ఏ ఫిజికల్ మీడియం త్రూ విచ్ బిట్స్ ఆర్ ట్రాన్స్మిటెడ్. ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ కరెక్ట్గా ట్రాన్స్మిట్ అవ్వడం కోసం మనం కొన్ని ఫిజికల్ మీడియంస్ యూజ్ చేస్తూ ఉంటాం. దట్ ఈస్ ద ఫిజికల్ లేయర్ రెస్పాన్సిబిలిటీ. నాట్ ఫిజికల్, ఫిజికల్ లేయర్ ఈజ్ నథింగ్ బట్ నాట్ ఫిజికల్ మీడియం. ఫిజికల్ మీడియం వర్క్ చూసుకునే లేయర్ వచ్చేసరికి ఫిజికల్ లేయర్. ఓకే, సో ఈ టోటల్ 7 లేయర్స్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ మనం చూసాం. కానీ ఆ రెస్పాన్సిబిలిటీస్ అవి ఎలా వర్క్ చేస్తాయి అండ్ లోపల మనకి మెయిన్గా ఉండే టాస్క్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ 1 బై 1 ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్ గురించి నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం.